ఇహపర సాధన మీ తలపు, సహజ జ్ఞానికి సతమీ తలపు. అన్నమాచార్యుల వారు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన. ఇహపర సాధన మీ తలపు, సహజ జ్ఞానికి సతమీ తలపు. అంటే సహజంగా జ్ఞానం ఉన్నవాడికి సతమీ తలపు. అంటే ఈ తలపు ఎల్లప్పుడూ వాడికి ఉంటుంది. ఏమిటి ఆ తలపు అనేది, ఎలా ఉండాలనేది కింద వ్రాసుకుంటూ వచ్చాడు అనమాట అన్నమాచార్యుల వారు. సిరులు ముంగిటను జిగిదడపడగా హరిని మరువనిది అది తలపు. మీ ఇంటి ముందర కుప్పలు తెప్పలుగా రత్నాల రాసులు అవన్నీ పోసినా కూడా హరిని మరువనిది అది తలపు. నీ తలపులోంచి హరి అనేటువంటి మాట ఎప్పుడు బయటికి వెళ్ళకూడదు. సరికాంతలెదుట సందడి కొనగా, అంటే కాంతామణులు ఎంతమంది నిన్ను వచ్చి ఊరించినా కూడా మరువకుండా హరిని తలచేది అది తలపు. ఒడలి వయోమదం ఉప్పతిల్లినను అడచి మెలంగుట అది తలపు. నువ్వు ఎటువంటి వయసులో ఉన్నా కూడా అణిగిమణిగి ఉండడం అది తలపు. కడగుచు సుఖదుఖములు ముంచినను జడి అని నామస్మరణమే ఆ తలపు. ఆ తలపు ఎలా ఉండాలి? మనం ఆనందంగా ఉన్నప్పుడు మర్చిపోతాం, కష్టం వచ్చినప్పుడు అయ్యో రామకృష్ణ అనుకుంటూ ఉంటాం. ఆనందంలో కానీ, ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, కష్టంలో కానీ, సుఖంలో కానీ ఎప్పుడైనా సరే హరి యొక్క నామాన్ని తలుచుకుంటూ ఉండాలి అనేది అన్నమాచార్యులు వారు చెప్తున్నారు. చివరిలో ఇంకో మాట చెప్తాడు ఆయన, మతి సంసారపు మాయగప్పినను అతికాంక్ష చొరనిది అది తలపు. సంసార మాయలో పడిపోయి నాకు ఇంకా డబ్బు కావాలి, నేను ఇంకా ఏదో చేయాలి, కోట్లు సంపాదించాలి, ఇంకోటి చేసేయాలని కాకుండా కాంక్ష అనేది ఉండాలి. కాంక్ష గురించి ఆయన తప్పు పట్టలేదు, కానీ అతికాంక్ష ఉండకూడదు, అతి కోరిక ఉండకూడదు. దేనికైనా సరే ఎక్కడి వరకు మనం ఆపుకోవాలో, లిమిటేషన్ ఎక్కడ పెట్టుకోవాలో అక్కడి వరకు పెట్టుకోండి. గతి అయి శ్రీ వెంకటపతి గాచిన సతతము ఇతని శరణమే తలపు. అన్నిటికన్నా మించింది ఏంటంటే సతతము ఎల్లప్పుడూ వెంకటేశ్వర స్వామిని శరణు శరణు అండమే నీ తలుపులో ఉండాల్సిన మాట అని మన థాట్ ప్రాసెస్ గురించి ఒక అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి కీర్తన వ్రాశారు. బిలహరి రాగంలో సత్యరాజు వేణుమాధవ్ గారు స్వరపరిచారు. ఇప్పుడు శివాని గళ్ళంలో విందాం మనం. ఇహ పర సాధన మీ తలపు, సహజ జ్ఞానికి సతమీ తలపు. ఇహ పర సాధన మీ తలపు, సహజ జ్ఞానికి సతమీ తలపు. ఇహ పర సాధన మీ తలపు, సహజ జ్ఞానికి సతమీ తలపు. ఇహ పర సాధనా సిరులు ముంగిటను జిగిదడబడగా హరిని మరవనిది అది తలపు. సిరులు ముంగిటను జిగిదడబడగా హరిని మరవనిది అది తలపు. సరికాంతలేదుట సందడి గోనగా, సరికాంతలేదుట సందడి గోనగా, తిరమై భ్రమయనిదే తలపు. సరికాంతలేదుట సందడి గోనగా, తిరమై భ్రమయనిదే తలపు. ఇహ పర సాధన మీ తలపు, సహజ జ్ఞానికి సతమీ తలపు. ఒడలి వయో మదముప్పతిల్లినను అడచి మెలంగుట అది తలపు. ఒడలివయో మదముప్పతిల్లినను అడచి మెలంగుట అది తలపు. కడగుచు సుఖ దుఃఖములు ముంచినను, కడగుచు సుఖ దుఃఖములు
అడగుచు సుఖ దుఃఖములు ముంచినను జడియని నామ స్మరణమే తలపు ఇహ పర సాధనమీ తలపు సహజ జ్ఞానికి సతమీ తలపు మతి సంసారపు మాయ గప్పినను అతికాంక్ష చోరనిది అది తలపు మతి సంసారపు మాయ గప్పినను అతికాంక్ష చోరనిది అది తలపు గతి అయి శ్రీ వెంకటపతి గాచిన గతి అయి శ్రీ వెంకటపతి గాచిన సతతము ఇతని శరణమే తలపు గతి అయి శ్రీ వెంకటపతి గాచిన సతతము ఇతని శరణమే తలపు ఇహ పర సాధనమీ సహజ జ్ఞానికి సతమీ తలపు ఇహ పర సాధనమీ తలపు సహజ జ్ఞానికి సతమీ తలపు ఇహ పర సాధన